మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నారు. మనకెందుకే, మన పని మనం చేసుకుందాం పదా. అంత లేదు, మనం కొంచెం తగ్గినా రుద్దేస్తారు. మినిమం మెయింటైన్ చేయాలి. హాయ్. ఏ రోల్? ఆడిషన్కి వచ్చా. హాయ్, గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. రెడీయా? రెడీ అయిపోయారా? ఇప్పుడు ఒక చిన్న ఆడిషన్ చేద్దాం. ఈ పేపర్స్ ఇస్తా, ఒకసారి డైలాగ్స్ చూసుకోండి. ఓకేనా? ఓకే సార్. చేద్దామా? రెడీయా? ఓకేనా? ఓకే సార్. ఆ పేపర్స్ ఇచ్చేయండి. రండి 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 రండి. ఇప్పుడు మీ ఇద్దరు క్యారెక్టర్స్ వచ్చేసి గడసరి అత్త, సొగసరి కొడలు. అండ్ సూర్య, నీది వచ్చేసి మోడన్. మోడన్ కూడా ఎలా ఉంటుందో అలా చేయాలన్నమాట. ఓకే సార్. అండ్ నీది వచ్చేసి అత్త క్యారెక్టర్. ఓకేనా? ఇద్దరు ఒకసారి చిన్న ఆడిషన్ చేద్దాం. రెడీగా ఉండండి, నేను డైలాగ్ చెప్తా, ప్రాంప్టింగ్ ఇచ్చేస్తా, మీరు చెప్పేసేయండి. ఓకేనా? రెడీ రోల్, రోల్ కెమెరా, యాక్షన్. ఏంటత్తయ్య మొహం మార్చుకొని కూర్చున్నారు? అంటే ఎప్పుడు అలానే ఉంటుందనుకోండి, కనీసం ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా మార్చుకోవచ్చు కదా. నిన్ను అత్తకి మర్యాద ఇవ్వాలంటే కోడల్ని నాకు మీరు మర్యాద ఇవ్వాలి, సరేనా? కట్. పర్ఫెక్ట్, బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్ గా సెట్ అయింది. థ్యాంక్ యూ సార్. పదండిగా ఓకే ఓకే, గుడ్, బాగా చేశారు. 2 డేస్లో షూట్ స్టార్ట్ చేద్దాం. స్క్రిప్ట్ అది మీకు పంపుతా. కాస్ట్యూమ్స్ ఒకసారి అసిస్టెంట్తో క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. డైలాగ్ ఒకసారి పంపుతాం కదా, అప్పుడు ఒకసారి అన్ని మొత్తం ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అవును సూర్య, బాగా ప్రిపేర్ అయ్యారా. యూట్యూబ్లో 50 ఎపిసోడ్స్ ఇక్కడ. అబ్బో, సీరియల్ అరౌండ్ 500 ఇక్కడ. సూర్య గట్టిగా లాగకు, తెగుద్ది. అయినా ఇంత ఎక్స్పీరియన్స్ ఏంటిరా, దరికి పోక ముందే ఎస్కేప్ అవ్వాలి. ఇక మీరు వెళ్ళొచ్చు. థాంక్యూ సార్. థాంక్యూ సార్. షూట్ రేపటి నుంచి కాస్ట్యూమ్స్ అవి వేసుకొని వచ్చేయండి. ఓకేనా? ఓకే సార్. రెడీయా? ఆ రెడీ సార్. మీకు ఓకే కదా? ఆ ఓకే, రెడీ. ఆ రెడీ సార్. రెడీ నాని, రోల్. ఓకే రోల్, యాక్షన్. అమ్మో అమ్మో, మా అమ్మ ఏంటి మింగేసేలా చూస్తుంది? నా పిల్లలు ఏమో 10 అవుతున్నా ఇంకా లేవలేదు. సూర్యలేస్ ఎంత గొడవ అవుతుందా ఏంటో. చెప్పవే,
నేనే కూరగాయలు కట్ చేస్తున్నా. నీ అంత అదృష్టం నాకెక్కడ తెలియమ్మా. కొడుకుల్ని కనగలం గాని వాళ్ళ బుద్ధుల్ని కనలేం కదా. కోడలా ఏమో రాత్రణ్ గారు ఉమ్లకు పోయింది, ఇంకా బయటకొస్తేనా? కొడుక ఏం చేస్తాడు, ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం పేపర్ చదువుతున్నాడు. పేపర్ అమ్మయ్యా. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రోజు ఇలానే పొద్దున్నే లేస్తావమ్మా? లేదు, మా ఇంట్లో అయితే ఇంకా లేట్గా లేచేదాన్ని. ఇక్కడ కొత్త కదా, అందుకే తొందరగా లేచా. కాఫీ? నాకు చక్కెర లేకుండా. సరే, కాఫీ మనం చేయాలమ్మా. అది రాదు. సరే చేసేయండి. నేను చేస్తా. నువ్వు కూర్చోరా. ఏ అమ్మాయి, నీకు వంట రాదా? రాదు. సుందర్ అబ్బా అమ్మా, అలా అన్నిటికీ కోపం తెచ్చుకోకే, బీపీ వస్తుంది. నేర్చుకుంటుందిలే నెమ్మదిగా. అందుకే చెప్పా, నేను చూసిన అమ్మాయిని చేసుకోరా అని. ప్రేమించా అని 10 గంటలకు లేచి నిన్నే కాఫీ చేయమని అమ్మాయిని చేసుకున్నా. అంటే ఇప్పుడు నిన్ని పనులన్నీ చేయాలా? మరి నా పనులు చేస్తారు? ముసలిదాన్ని, నేనున్నాను కదమ్మా, పోనీ నేను చేసి పెట్టినా. ఓకే, అయితే కాఫీ తీసుకుని రండి. ఏ అమ్మాయి ఒళ్ళెలా ఉంది? మాటకు మాట చెప్తున్నా, మీ ఇంట్లో వాళ్ళు అత్తగారితో ఎలా ఉండాలని నేర్పించలేదా? పెద్ద పట్టించుకోకు, ఇంకెన్నాళ్ళు ఉంటుందిలే అన్నారు. రేయ్, అలా దద్దెలా కూర్చున్నావేంట్రా, ఏమైనా మాట్లాడు. కాఫీ కోసం ఎందుకు గొడవపడతారు, నేను చేసి పెడతా. కాఫీ అయ్యాక టిఫిన్ ఉంటుంది, చేస్తావా? మర్చిపోయా, టిఫిన్ ఏం చేస్తున్నాను. ఆయిల్ తక్కువగా వేయండి, అసలే డైట్ లో ఉన్నా. ఏ అమ్మాయి, అసలు నీకు మొహమాటం లాంటివి ఏమి ఉండవా? అమ్మో, ఎందుకు, నేనేం చేసినా మీకు నచ్చదు కదా. ఆహా, పెద్ద ప్లాన్తోనే మా వాడిని బళ్ళో వేసుకున్నావు. సుందర్, మీ అమ్మ అలా అంటుంటే కామ్గా కూర్చున్నావేంటి? చెప్పలేదా నాకు వంట రాదు, పనులు చేయను అని? అండ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ను, కష్టపడి జాబ్ చేస్తున్నా. సో కాన్ డూ వర్క్ కదా, కావాలంటే ఫుడ్ ఆర్డర్ చేస్తా. నిజమారా? అది చెప్పాక కదమ్మా. ఒరే, ఎప్పుడు ఏం చెప్పావురా? అదే, కొన్ని వంటలు వచ్చు, మిగిలినవి నేర్చుకుంటుంది అని. ఏం వంటలు వచ్చురా? మ్యాగీ ఎగ్ బాల్స్ చేస్తుంది. నువ్వు కొన్ని వంటలు అన్నప్పుడు నన్ను కనబట్టాల్సిందిరా. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఏమండి, ఇంకెన్ని అబద్ధాలు చెప్పారు, నాకు చెప్పండి. నా కొడుకు మీద అరుగో. అమ్మా, అంటే అలా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా చెప్పమ్మా, పాపం ఫస్ట్ డే కదా. పెళ్ళైతే అమ్మ అల్లం పెళ్ళం బెల్లం అవుతుందంటే ఏంటో అనుకున్నా, ఒక్క రోజులోనే మారిపోయావు కదరా. అమ్మయ్యా, అది
అమ్మా అమ్మా ఆఫీస్కి వెళ్ళి వస్తాం. ఏంటి సుందర్, మీ అమ్మ మాట్లాడితే రీసౌండ్ వస్తుంది అంటే? అది అంతే, మా అమ్మకి సీరియల్స్ చూసి 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 అలా అలవాటు అయిపోయింది. మెడలో తాళేది కాలుకు పట్టిలేవి మెట్టలేవి. మీ కొడుకు చల్లగా ఉండాలని తాళి ఫ్రిడ్జ్ లో పెట్టా. జోక్ నవ్వచ్చు, డబ్బులేం తీసుకోరు. అమ్మ ఆఫీస్ లో కంఫర్ట్ గా ఉండదని తీసి లోపల పెట్టింది. సిగ్గులేదారా, మళ్ళీ నాతోనే చెప్తున్నా. ఆంటీ ఆఫీస్ కి టైం అవుతుంది, యుఎస్ నుంచి అక్కడ క్లయింట్స్ వెయిటింగ్. నేను ప్రెజెంటేషన్ ఇస్తే గానీ డీల్ క్లోజ్ అవ్వదు. నువ్వు ఆఫీస్ కి వెళ్ళాలంటే అవన్నీ వేసుకునే వెళ్ళాలి. అవన్నీ వేసుకుని వెళ్తే నాకు కంఫర్టబుల్ గా ఉండదు ఆంటీ. వేసుకోకుండా ఇల్లు దాటనివ్వను. నేను ఇలానే ఆఫీస్ కి వెళ్తా. ఎలా వెళ్తావో నేను చూస్తాను. సరే చూస్తూ ఉండండి, ఎలా వెళ్ళాలో నేను కూడా చూపిస్తా. సూర్య 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 ఆగండి. బాయ్. మమత, థ్రిల్లర్ సినిమాల ట్విస్ట్ తెలిసాక క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలా? నిన్నే చూసారా, మా మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఒక పట్టాన్ని ఏం ఒప్పుకోరండి. మా మిడిల్ క్లాస్ లవ్లు ఇంతే, మా మిడిల్ క్లాస్ బతుకులే అంతా.